నల్గొండ నియోజకవర్గంలో ప్రతి సాధారణ ప్రజల్లో ఉన్న ప్రచారం ఏంటంటే మీ ఓట్ షేర్ ద్వారా అంటే మీరు తీసుకునే బీసీ ఓట్ల షేరింగ్ ద్వారా కుమ్మటి వెంకటరెడ్డి కూడా ఒక రకంగా ఓడిపోయే అవకాశం ఉంది మీరు రామలేషన్ వేసే టైం వరకు కుమ్మటి రెడ్డి వెంకటరెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనే లేదు నేను అలాంటి ఒక పార్టీ నేను నన్ను ప్రజలు నమ్ముకున్నారు మీరే చెప్పారు ఇలా ఈ పార్టీ అనేది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఇక్కడ పార్టీ లేదు అయినా నేను ఇది ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎంచుకున్నా ఇలా నేను పార్టీని చూస్తలేరు కేవలం ఈ నల్గొండ మార్పు జరగాలి కొత్త నాయకత్వం రావాలి భవిష్యత్తు యువకుల భవిష్యత్తు బాగుండాలి ఈ నల్గొండ సమగ్రాభివృద్ధి కోసం ముందుకు పోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఆయన ఈయన గెలవాలి గెలవాలనే ఆలోచన ఏం లేరు వాళ్ళు బెదిరింపులు డబ్బుతోని కొన్ని కొంతమంది పరిస్థితుల్లో వెళ్తున్నారు తప్ప ప్రజలు ఓట్లు ఓట్లేసే ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉన్నారు దాంట్లో అనుమానం అక్కర్లేదు వాళ్ళు సర్వేలు కూడా చేయించుకున్నారు ఇంకా కూడా నా మీద కుట్ర చేస్తున్నారు నా మీద బీఫామ్ నామినేషన్ ఇసే వారికి ఏ విధంగానైనా వీళ్ళు ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు లక్షల రూపాయలు సుపారీ చేసి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు ఇద్దరు ఇలా కుమ్మక్కరు ఇలా వెంకటరెడ్డి భూపాలరెడ్డి కాలేదని చెప్పవనండి ఇవాళ అదే భూపాలరెడ్డి అనే వ్యక్తి మరి నా వెంట వస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి అరే నాయన మీరు వెంకట దగ్గరికైనా పోరు కానీ రామరాజమ్మట్టు ఉండకని చెప్పేసి అంటురంటే వాళ్ళకు మరి ఒకసారి ఆలోచన చేయమని నల్గొండ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే నేను నా వెంట వచ్చే లీడర్లని రా నువ్వు పోతే వెంకటరెడ్డి కాడికైనా వాడు గెలిచిన పర్లేదు కానీ రామ్ పిల్లి రామారాజు అనే వ్యక్తి ఒక బీసీ బహుజన నాయకుడిగా ఈ నల్గొండ బహుజనవాదం ఎత్తుకున్నాడు అది బలపడొద్దు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ నల్గొండలో బహుజన జెండా ఎగరొద్దు బీసీ ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పోటీ చేయడానికి ముందుకు రాలేదంటే ఒకసారి ఆలోచన చేయమని నల్గొండ ప్రజల్ని మీ మీడియా ద్వారా అనుకుంటున్నాను